మ్యూజిక్ ని అందించిన వారు శ్రీ వెంకట్ గారు. సో బిచ్చుగాడ మజాకా ఫస్ట్ సాంగ్ లాంచ్ బ్రేక్అప్ లవ్ స్టోరీ యాడ్ కదా, అండ్ ఆసమ్ సాంగ్ సార్, సూపర్బ్ గా ఉంది సాంగ్. నిన్ను చూసి జాలి పెడితే సాంగ్ పాడిన వారు ప్రసాద్ గారికి, అండ్ ఆల్సో లిరిసిస్ట్ మ్యూజిక్ కదా, సో సింగర్స్ కి కావాల్సిందేంటి? అర్జున్ గారికి ఓకే ప్రజెంట్ చేయవలసింది. సో హీరో వచ్చేసారు, మరి హీరోయిన్ పాట పాడినటువంటి బాబుమోహన్. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మినిస్టర్ గారు ఫోన్ చేశారు. నేను బాడీ పెయిన్స్తో ఉన్నాను, ఇప్పుడు యశోద హాస్పిటల్లోనే ఉన్నాను, ఏమనుకోవద్దన్నా నేను రాలేదని. అయినా కూడా వచ్చాను, దగ్గరకు వచ్చాక ప్రొడ్యూసర్ గారికి ఫోన్ చేశా, ఇంకా గంట లేట్ ఉంది అని చెప్పారు. నేను డైరెక్ట్ గంట అక్కడ వెయిట్ చేయటం బాగుండదని హాస్పిటల్కి వచ్చానన్న, ఏమనుకోవద్దని మెసేజ్ పెట్టారు. దాని ప్రొడ్యూసర్ గారు అలా చెప్పకుంటుంటే బాగుండేది, ఎందుకంటే ఆ రెస్ట్ అది ఇక్కడ తీసుకునేవారు. ఈ సినిమా పేరు బిచ్చగాడ మజాక, జనరల్గా వాడే పదం ఇది. బిచ్చగాడ మజాక, బాబుమోహన మజాక, ఎన్టీ రామారావు గారు మజాక, ఇట్లా జనరల్గా ఒక 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 టైంలో వాడే పదం ఇది. మంచి పదం, మంచి టైటిల్ పెట్టారు. ముఖ్యంగా ఈ సినిమాకు ప్రొడ్యూసర్ అయిన చంద్రశేఖర్ గారు, ఈ సినిమాకు డైరెక్టర్ గారు అయినటువంటి కేఎస్ నాగేశ్వరరావు గారు, ఇద్దరు కలిసి తయారు చేసుకున్నారు కథ. దీనికి మూలకారకులు చంద్రశేఖర్ ప్రొడ్యూసర్ గారే. ఇందాక కూడా పాటలు కూడా ఉన్నాయి, పాటలు కూడా రాసిన సంగతి తెలీదు. ఈ బిచ్చగాడ మజాక టైటిల్ అయితే మొత్తానికి ప్రొడ్యూసర్ గారిదే అనుకుంటాను, డబ్బులు కూడా ప్రొడ్యూసర్ గారే. చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు ప్రతి సీను, ప్రతి సన్నివేశం చిత్రీకరణ అప్పుడు కానీ. మరి డిస్కషన్లో కూడా అంతే ఉండదేమో ఇన్వాల్వ్మెంట్. బాగా అంటే తన ఒక కథ అనుకొని, ఆ కథ అనుగుణంగా ఏమేమి కావాలో సమర్కూర్చుకుంటూ ఆయన అనుకున్నది వచ్చిందా లేదా 10 సార్లు చూసుకునేవారు. ప్రొడ్యూసర్ అనేవారు సినిమా మొదలుపెట్టి ఇంటికాడ పడుకుంటారు, హోటల్లో పడుకుంటారు, అట్లాంటి వాళ్ళు కూడా చూశాను నేను. కానీ డైలీ ఆ కథ చుట్టే తిరుగుతూ నేను అనుకున్నది వచ్చిందా లేదా, నేను రాసుకున్నది వచ్చిందా లేదా, ఫలానా ఎక్స్ప్రెషన్ వచ్చిందా లేదా, ఈ అంటే అలా పర్యవేక్షణ చేసుకుంటూ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఒక చంటి బిడ్డను గనక ఆ సాకటం ఎలా ఉంటుందో, ఈ పిక్చర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి అయిపోయిన దాకా కూడా బాగా శ్రమించారు ప్రొడ్యూసర్ గారు. ఇది చాలా మంచి పరిణామమే కావచ్చు, కానీ శృతి మించినప్పుడు కొద్దిగా ఇంకా వేరే పరిణామాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు 2 సార్లు మీ వెయిటింగ్ అంటే అయిపోయేది, గిట్లాటి కూడా చేస్తారు ప్రొడ్యూసర్ గారు. గంట టైం ఉందనేసరికి మంత్రి గారు వెనక్కి వెళ్ళిపోయారు పాపం. కనుక అందుకని ఎంతవరకు అంతవరకు ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది. ఎనీవే బాగా కష్టపడ్డందుకు ప్రొడ్యూసర్ గారికి నిజంగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే రామనాయుడు గారు ది గ్రేట్ ప్రొడ్యూసర్ గారిని మేము ఒక సినిమా షూటింగ్కు మేము అమెరికా వెళ్ళినప్పుడు షూటింగ్ దగ్గరికి వెళ్తూ అప్పుడే వచ్చి షూటింగ్ దగ్గరికి వస్తున్నారు. మాది ఎయిర్పోర్ట్లో జరుగుతుంది షూటింగ్. ఎవరో మనోళ్ళు సామాన్యులు గారు కదా, టీ తాగి ప్లాస్టిక్ గ్లాసు అక్కడ ఒక దగ్గర పెట్టారు, ఒక పక్కన రోడ్డు పక్కనే పెట్టారు. అక్కడ జనరల్గా అక్కడ చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు, అది ఆయన వారికి అడ్డమే లేదు, అక్కడ ఉంది. కానీ నడుచుకుంటూ షూటింగ్ స్పాట్కు వస్తూ ఆ గ్లాస్ తీసుకొని
ఎక్కడుందా అని డస్ట్బిన్ చూసి అక్కడికి పోయి దాంట్లో వేసి మళ్ళీ షూటింగ్ దగ్గరికి వచ్చారు. అలాగే నేను ఎన్నోసార్లు చూశాను వారి స్టూడియోలో రామనాయుడు గారిని. ఏదైనా చిన్న ఇది ఉంటే చెత్త ఉంటే తీస్తారు, తీసి పక్కన తీసిపోయి ఎక్కడ వేస్తారు. ఏదైనా అరే ఇట్లారా ఇజ్జయ్ అని చెప్పని క్లీన్ చే అంత అంత కేర్ తీసుకుంటారు. అలా ప్రొడ్యూసర్ అనేవారు నేను తీసే సినిమా, నేను అనుకున్న సినిమా ఎలా వస్తుంది, ఎట్లుంది, బాగుందా బాగలేదా, బాగుంటే ఇంకోటి చేస్తే, ఇట్లా కేర్ తీసుకునే ప్రొడ్యూసర్కు జనరల్గా అపజయం ఉండదండి. కనుక ఈ సినిమాగా కూడా చంద్రశేఖర్ గారు అనుకున్న విధంగా తీశారు. వారు అనుకున్న విధంగా తీసింది ప్రేక్షక దేవుళ్ళకు తప్పకుండా నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో కూడా ఒక బిచ్చగాడు సినిమా వచ్చింది, దాన్ని అందరూ అండర్ ఎస్టిమేట్ చేశారు, ఒక్కరే అండర్ ఎస్టిమేట్ చేయలేదు. వారే మన శ్రీనివాసరావు గారు చెదలవాడ. కానీ ఫలితం బ్రహ్మాండంగా ఇచ్చింది. కనుక దేనిగా కూడా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, పాజిటివ్గానే తీసుకుంటే బాగుంటుంది. ఈ సినిమా కూడా పాజిటివ్గా చంద్రశేఖర్ గారి ప్రొడ్యూసర్ గారి శ్రమ ఫలించుద్దని, ఫలించాలని. ఈ సినిమాలో హీరో కూడా చాలా బాగా తీశాడు, హీరోయిన్ గారు కూడా క్యూట్గా చాలా బాగుంది. ఏదో కొత్తగా కొత్త హీరో కొత్త హీరోయిన్ ఏం కాదు, కానీ ముద్ర అలా పడుతుంది కదా, ఒక హిట్ వచ్చిందాక కొత్త పేరు కింద లెక్క, కొత్త హీరోయిన్ కింద లెక్క. కనుక ఈ సినిమా డెఫినెట్గా ఇప్పుడు ఇన్ని సాంగ్స్ చూసాం. ఈరోజు ఈ సభకు ముఖ్య పెళ్లి కొడుకు వెంకట్ మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఇది వారి ఫంక్షన్. వెంకట్ జనరల్గా ఒక పాట బ్రహ్మాండ ఓహో అంటే ఒక పాట చౌచౌగా ఉండటం సహజం. కానీ నేను 5 పాటలు చూశాము, 5 పాటలు కూడా పర్వాలేదే బాగున్నాయి, ఇంకోసారి వినొచ్చు అనే రేంజ్లో ఉన్నాయి తప్ప ఏముందా అంటే మాత్రం లేవు. అంటే పాట ఓ మాదిరిగా ఉంటే చాలండి, పిక్చరైజేషన్ అది 90 మార్కులు ఉంటే 99 మార్కులు తెస్తుంది. కనుక మా విజయ్ తమ్ముడు సామాన్యుడు కాదు, ఎన్నో సినిమాలు నేను నటించాను, నన్ను కూడా గ్లామర్గా చూపించినట్టుగా అనిపించింది. గతంలో కూడా తీశాడు అనుకోండి అంతకంటే అందంగా తీశాడు ఈసారి, ఎందుకంటే గ్యాప్ వచ్చిందని తీశాడు ఏంటో తెలియదు. కనుక తమ్ముడు కూడా మంచి కెమెరామెన్, చాలా బాగా తీశాడు. ఆ ఫైట్స్ సన్నివేశాలు కానీ సాంగ్ సన్నివేశాలు కానీ చిత్రీకరణలు మా సీన్స్ జరిగేటప్పుడు కానీ బాగా తీశాడు. ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఇంకా కొంచెం ఎంకరేజింగ్గా ప్రొడ్యూసర్ గారి సినిమా పాపం కొత్తగా తీస్తున్నాడు, ఇది ఎట్లయినా హిట్ కొట్టాలి అన్న కసితో కూడా తీశాడు. అలాగే డైరెక్టర్ గారు కేఎస్ నాగేశ్వరరావు గారు కూడా ఇది బడి, ఏ బడి, నేను వచ్చిన బడే కోటి రామకృష్ణ గారి బడి పిల్లలం కాబట్టి కోటి రామకృష్ణ గారు మా గురువు గారి రేంజ్లోనే ఈ సినిమా. జనరల్గా శ్రీహరి గారితో రకరకాల సినిమాలు ఒక కథ ఓరియంటెడ్ సినిమాలు తీశారు, కానీ ఇది కొంచెం కామెడీ బేస్డ్ కామెడీ మిక్స్డ్ చక్కని ఒక మెసేజ్ ఓరియంటెడ్ కథ ఇది. దీన్నిగా కూడా చక్కగా డీల్ చేశారు డైరెక్టర్ కేఎస్ నాగేశ్వరరావు గారు. కనుక అన్నీ ఈ మాత్రంగా కుదరటమే శుభ సూచకం. పర్వాలేదురా అనిపించుకుంటే చాలండి, ఆటోమేటిక్గా ఓహో కడిగిపోద్ది అని అంటే ఇంకో కొంచెం కిందికి అయింది. కనుక పర్వాలేదు రేంజ్లోనే ట్రైలర్ కానీ, పర్వాలేదు రేంజ్లోనే బ్రహ్మాండమైన రేంజ్లోనే పాటలు కానీ ఫోటోగ్రఫీ కానీ డైరెక్షన్ కానీ ఇక మా పెర్ఫార్మెన్స్ కానీ ప్రొడ్యూసర్ గారి శ్రమ కానీ అన్నీగా కూడా పాస్ మార్కుల రేంజ్లో ఉన్నాయి. కనుక డెఫినెట్గా ఫస్ట్ క్లాస్ మార్కుల లిస్టులో పడిపోతుందని, పడిపోవాలని, మంచి మంచి మెసేజ్ ఉంది కనుక హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఇక్కడ అందరూ నాకంటే వయసులో చిన్నవాళ్ళే కనుక అందరినీ అన్ని శాఖల వారినిగా కూడా నేను ఆశీర్వదిస్తూ దీంట్లో నటించిన ప్రతి నటీనటులందరినీ కూడా నేను అభినందిస్తూ కంగ్రాట్స్ చెప్తూ హీరోయిన్ గారికి హీరో గారికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని, ది బెస్ట్ హీరో హీరోయిన్స్గా మంచి పేరు మంచి ఈ మంచి హిట్ ఈ సినిమా ద్వారా వారికి మంచి మార్కులు రావాలని కోరుకుంటూ ఉంటారు. బాగా తీశారు, పాపం మీకు బాగా కోట్లకు కోట్లు ఉన్న చంద్రశేఖర్ గారు కాదు, కానీ అయినా కోట్లకు కోట్లు పెట్టి తీసిన రేంజ్లోనే మీరు తీశారు, మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆల్ ద బెస్ట్గా కూడా చెప్తూ
ఇప్పుడు ఆడియో సిడీని ఆవిష్కరించి బాబుమోహన్ గారు ఇప్పుడు మలిప్రతి ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ గారు అందుకుంటారు. నిర్మాత గారు చంద్రశేఖర్ గారు, అలానే అన్నయ్య బాబుమోహను అందరూ కలిసి మా హీరో హీరోయిన్స్, ఈ సినిమాకి హీరో అర్జున్ అండ్ హీరోయిన్ నేహ, దే కోఆపరేటెడ్ వెరీ వెల్. అలానే ఈ సినిమాకి ప్రతి చేసిన పని చేసిన ప్రతి టెక్నీషియన్ డన్ వెరీ గుడ్. మా మ్యూజిక్ డైరెక్టర్ వెంకట్ గివెన్ మా మంచి ట్యూన్స్ ఇచ్చారు. సో అవన్నీ మీరు విన్నారు కూడా ఆల్రెడీ. సో అలానే ఈ సినిమా ట్రైలర్ చూశారు, ఆ ట్రైలర్ కూడా బాగానే వచ్చింది. సో ఇది మీ స్పందన కావాలి ఎలా ఉంది అనేది. మేము సినిమా గురించి అబ్బో ఇరక తీసేసాం, నరికేసాం, పొడిచేసాం అని కాకుండా సినిమా ఎలా ఉందనేది మీరు చెప్పాలి, చెప్తే బాగుంటుంది. అలా ట్రైలర్ మీరు చూశారు కాబట్టి చెప్తే బాగుంటుంది. అలానే ఈ సినిమా మీరు ఈ సినిమాలో సెక్స్ వైలెన్సు ఇలాంటివి కావాలనుకుంటే మాత్రం ఈ సినిమా చూడక్కర్లేదు. ఈ సినిమా 100% ఒక మంచి సినిమా చూడాలి, ఒక మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా చూడాలి అని అనుకుంటే మాత్రం వి సీ దిస్ ఫిల్మ్. బ్రహ్మాండమైన సినిమా ఇది, ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా ఇది, మన సొసైటీకి ఉపయోగపడే సినిమా కూడా. ఎందుకంటే మనం స్వచ్ఛ హైదరాబాద్ బెగ్గర్స్ ఫ్రీ సిటీ చేద్దామని అనుకుంటున్నాం హైదరాబాద్ని. సో అలాంటి ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటూ ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ పాయింట్ ఉన్న సబ్జెక్ట్ ఇది. సో ఒక వెరైటీ కాన్సెప్ట్ ఉంటుంది, వెరైటీగా ఉంటుంది సినిమా. సో ఆ వెరైటీని మనం ఆస్వాదించవచ్చు. ఒక కామెడీ జోనర్, ఒక యాక్షన్, ఒక ఎంటర్టైనర్, ఎవ్రీథింగ్ ఉంటాయి సినిమాలో. ఒక మంచి సినిమా చూడాలి అంటే కనుక యు సీ ద బిచ్చగాడు అండ్ మజాక. ఇక్కడికి వచ్చేసిన ప్రెస్ వారందరికీ నమస్కారం. అలాగే వేదికను అలంకరించిన పెద్దలు బాబుమోహన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బిచ్చగాడ మజాక సినిమా నిజంగానే మంచి సోషల్ కాజ్ ప్లస్ లవ్ ప్లస్ సెంటిమెంట్ ప్లస్ యాక్షన్ అన్నీ కలిపి ఉన్న ఓ మంచి సినిమా. డైరెక్టర్ గారు చెప్పినట్టు నిజంగా మా సినిమా నరికేసింది, మా సినిమా సూపర్ చూడండి అని మేము అను. ఒక మంచి సినిమా చూడండి, మీ అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూస్ ఈ సినిమాకి ఇద్దరు కెప్టెన్స్ ఉన్నారు. యాక్చువల్గా ఎప్పుడు ఒక కెప్టెనే ఉంటాడు సినిమా అనేదానికి డైరెక్టర్, కానీ ఈ సినిమాకి ఇద్దరు కెప్టెన్స్ ఉన్నారు. ఒకళ్ళు ప్రొడ్యూసర్, నెక్స్ట్ ఇంకొకళ్ళు డైరెక్టర్ కేఎస్ నాగేశ్వరరావు గారు. ప్రొడ్యూసర్ గారు అని ఎందుకంటానంటే కథ మాటలు ప్లస్ పాటలు జనరల్గా ఈ కాంబినేషన్ ఉండదు. ప్రొడ్యూసర్ అన్నిలో ఇన్వాల్వ్ అవడు, కానీ అన్నీ అందించి ప్రొడ్యూసర్ గారు ఆల్ ఇన్ వన్ అయ్యారు. నాకు తెలిసి నెక్స్ట్ డైరెక్షన్ నేర్చుకుని సినిమా కూడా తీస్తారేమో సార్, ఆ పని చేయొద్దు సార్. సో ఇంకా కెమెరామ్యాన్ గురించి చెప్పాల్సిందే ఉంది సార్, 20,000 కుర్రాళ్ళు. ఇది మూడో సినిమా, ఇది గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నాను. నేనన్నా ఇంకా సినిమాలు చేసి ముసలండి అవుతానే కానీ ఆయన అవడు. ఇది ముందు ఇంకో సినిమాలో వర్క్ చేశాను, అప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను, రాసి పెట్టుకోండి. సో మంచి సినిమా అందరూ ఆదరిస్తారని థ్యాంక్ యూ. ఫ్యూ వర్డ్స్ ప్లీజ్. నమస్కారం అందరికీ, నేహా దేశపాండే. ఇంకా ఈరోజు చెప్పాలంటే మా ప్రొడ్యూసర్ గారి గురించి, హీ హ్యాస్ యాక్చువల్లీ డన్ ఆల్మోస్ట్ ఆల్ ద జాబ్ ఆఫ్ ద మూవీ విత్ రైట్ ఫ్రమ్ ద స్టోరీ రైటింగ్, సాంగ్స్ రైటింగ్, ఇంకా అన్ని పార్ట్ అన్ని అంటే అన్ని దాంట్లో హీ హ్యాస్ ప్లేడ్ హిస్ ఇంపార్టెంట్ రోల్.
అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద మూవీ ఐ వుడ్ లైక్ టు సే దట్ మీరు జనరలీ బయట వెళ్తారు సిగ్నల్స్ దగ్గర అందరు బిచ్చగాళ్ళకి చూస్తుంటాం సో అది చిన్న కాన్సెప్ట్ ఉంది మన లైఫ్లో మనం ఇక్కడక్కడ అన్ని ప్లేసెస్లో చూస్తాం ఇంకా దానిపైన మేము ఒక మూవీ చేసినాం అది ఎలా అవుతుంది వాళ్ళ లైఫ్ నుంచి వాళ్ళ గురించి అవన్నీ మేము పోర్ట్రేట్ చేసి మేము చూపిస్తున్నాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా మ్యాజిషియన్కి మా కెమెరామ్యాన్ హీస్ జస్ట్ అ మ్యాజిషియన్ ఇన్ ద మూవీ అంటే హీ హాస్ ప్లేడ్ విత్ లాట్స్ ఆఫ్ లైట్స్ లాట్ ఆఫ్ కెమెరాస్ అండ్ ఇట్ హ్యాస్ కమ్ వెరీ బ్యూటిఫుల్ ఇంకా టుడే మా రాక్ స్టార్ అయితే మా మ్యూజిక్ డైరెక్టర్ హూ హ్యాస్ రియలీ గివెన్ అ వెరీ బ్యూటిఫుల్ సాంగ్స్ టు అస్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హోల్ టీమ్ అండ్ ఆల్సో ద మీడియా అండ్ ఆల్సో గో అండ్ లైక్ అవర్ పేజ్ అండ్ సపోర్టర్స్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ వాచ్ అవర్ మ్యూజిక్ అండ్ గివ్ లైక్స్ కమెంట్స్ అండ్ ఆల్సో షేర్ థ్యాంక్ యూ సో యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి కేఎస్ నాగేశ్వరరావు గారు డైరెక్టర్ చంద్రశేఖరరావు గారికి నా అభివందనాలు తెలియజేస్తున్నానండి ముఖ్యంగా ఈ మూవీ గురించి మాట్లాడాలంటే జనరల్గా ఇది చాలా మెసేజ్ ఓరియంట్ అన్నీ కలిసిన మూవీ ఇది ఒక మెసేజ్ ఒక కమర్షియల్ ఒక సెంటిమెంటు ఒక ఫ్యామిలీ ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు అంటే ఇందులో టోటల్ ఒక ఫ్యామిలీ మొత్తం వచ్చి కూర్చొని సంతోషంగా చూసి ఒక మంచి ఫీల్తోని ఒక మంచి మెసేజ్తోని బయటకు వెళ్ళే మూవీ ఇది సో ఈ మూవీ గురించి డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చాలా కష్టపడి తీశారు ముఖ్యంగా మాట్లాడాలంటే ప్రొడ్యూసర్ గారు అండి తను యాజ్ అ ప్రొడ్యూసర్ గారు కానీ అలాగే కాకుండా కూడా లిరిక్ రైటర్గా చాలా అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు ప్రతి సాంగ్ కూడా తను దగ్గరుండి కావాల్సినట్టు ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ తీసుకున్నారు సో ఈ మూవీ చాలా మంచిగా వచ్చిందని అందరూ టెక్నీషియన్స్ కానీ అందరూ భావిస్తున్నాం సో తప్పకుండా ఈ మూవీని మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను మరియు ఈ మూవీలో ముఖ్యంగా వచ్చేసి హీరో కానీ హీరోయిన్ కానీ అసలు ఎక్కడ కొత్త వాళ్ళలాగా కానీ అట్లాంటి పేరు చాలా ఎక్స్పీరియన్స్డ్ చాలా మూవీస్ చేసిన ఆర్టిస్టులాగానే చేశారు ముఖ్యంగా బాబు మోహన్ గారి గురించి మనం చెప్పాల్సింది ఏం లేదండి చాలా సార్ పెద్ద ఆర్టిస్టు ఒక ప్రూవ్డ్ ఒక సక్సెస్ఫుల్ ఒక ఆర్టిస్టు తాను ఈ మూవీకి చాలా ప్లస్ అయ్యారు సార్ సో ఒక మంచి రోల్ సార్ చాలా ఈ బేస్డ్ ఉంటుంది సార్ రోల్తో ఈ మూవీ అంతా టర్నింగ్ ఉంటుంది అలాగే బాలాజీ గారు కూడా చాలా బాగా చేశారు ఫాదర్ క్యారెక్టర్ తప్పకుండా ఈ మూవీ చూసినప్పుడు కొన్ని సీన్లో జనం అందరూ తప్పకుండా ఏడుస్తారని నా ఫీల్ అండి సో అలా సెంటిమెంట్ సీన్స్లో చాలా బాగా చేశారు డైరెక్టర్ గారి గురించి ఆల్రెడీ సార్ ఒక చాలా మూవీస్ చేసి హిట్ డైరెక్టర్ గారు తప్పకుండా ఈ మూవీ అందరిని అలరిస్తుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ముందుగా అండి మేము ఇక్కడికి తలసాని శ్రీనివాసరావు గారు మినిస్టర్ గారిని ఆహ్వానించాం చిన్న మిస్అండర్స్టాండ్ వల్ల కొంచెం మాదే లేట్ అవ్వడం వల్ల వారు రాలేకపోయారు వారికి మా మీడియా ముఖంగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను ఇంకా నేను ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాకి కర్త కర్మ క్రియ డైరెక్టర్ గారు నేను అని అనుకుంటున్నారు కానీ ఈ సినిమాకి పూర్తిగా సహకరించింది మా అన్నగారు బాబుమోహన్ గారు ఈ సినిమా కథ ఆయన చెప్పినప్పుడు ఆయన బాగా ఇన్స్పైర్ అయ్యి ఇష్టపడి ఇది కేటీఆర్ గారికి చెప్పారంట స్టోరీలు ఆయన అంటే ఇది బెగ్గర్స్ ఫ్రీ సిటీ అండి ట్విన్ సిటీస్ని బెగ్గర్స్ ఫ్రీ సిటీగా చేయాలని మన గవర్నమెంట్ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అనుకోకుండా మాది కూడా ఇదే కాన్సెప్ట్ కాబట్టి మరి కేటీఆర్ గారికి చెప్తే కేటీఆర్ గారు మేయర్ గారు చెప్పి మన సినిమా మొత్తానికి ఫ్రీ లొకేషన్స్ ఇప్పించారండి ఆ తర్వాత బాబుమోహన్ గారు బిగినింగ్ నుంచి ఈ రోజు వరకు కూడా మాకు బ్యాక్ బోన్లో నిలబడి అన్నగారు హ్యాట్స్ ఆఫ్ టు అన్నగారు ఇన్నాను కానీ అన్నగారు ఇప్పుడే కల్లార చూశాను మొదటి నుంచి అందరిలాగా నేను కూడా బాబుమోహన్ గారి సినిమాలు చూసి బాగా ఎంజాయ్ చేసేవాడిని మా ఫ్రెండ్స్ అందరూ అనేవారు స్క్రీన్ మీద ఆయన రాగలనే అరే మీ అన్న వచ్చాడు రా అనేవాడు ఇప్పుడు నిజంగానే ఆయన నాకు అన్నకన్నా ఎక్కువ ఆయన చేసిన సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ తర్వాత మా డైరెక్టర్ గారు మాకు వెన్నుదనగా నిలిచి ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి ఒక సీనియర్ డైరెక్టర్ కదా మేము కొత్త మాకు సీనియర్ డైరెక్టర్ గారు కావాలనే ఉద్దేశంతోనే మేము ఆయన పెట్టుకున్నాం మేము అనుకున్న దానికంటే ఆయన మాకు బాగా సపోర్ట్ చేశారు ఆయన కూడా మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం మేము నెక్స్ట్ సినిమా కూడా నేను ఆయనతోనే తీయాలని అనుకుంటున్నాను నేను డైరెక్టర్ రావాలని కోరిక అయితే లేదు వెనకండి మా డైరెక్టర్ గారితోనే తీయాలనుకుంటున్నాను ఇంకా మా గురించి చెప్పాలంటే నేను ఫస్ట్ టైం కథ మాటలు స్క్రీన్ ప్లే పాటలు ఇవన్నీ రాశాను అంటున్నారు
కానీ నేను చాలా సంవత్సరాల నుండి చాలా కథలు రాసుకుంటూ చాలామంది ప్రొడ్యూసరు డైరెక్టర్లు కలిసి నా కథలు చెప్పేవాడిని. నా కథలతో చాలా సినిమాలు వచ్చినాయండి, ఇప్పుడు నేను చెప్పుకోలేను. అయినా నేను బాధపడలేదు, నేను కూడా సినిమాకి కథకి రాయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఆ సంఘటనలు నాకు. ఇన్ని సంవత్సరాలు తిరిగిన తర్వాత మేమే కూడా ఓన్గా సినిమా తీద్దామని నా ఫ్రెండు ఎస్ఏ రెహమాన్, ఎస్ఎం భాష వీళ్ళందరికీ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కాబట్టి వీళ్ళు నాకు ఎంకరేజ్ ఇచ్చారు. వాళ్ళిద్దరి సహకారంతో నేను ఈ సినిమా నిర్మాతగా ఈ సినిమా నేను దిగ్విజయంగా పూర్తి చేయగలిగాను. ఒక చిన్న హీరో కొత్త హీరోయిన్తో సినిమా తీయడం అంటే అది చాలా కష్టం అండి, రిస్క్ అని నాకు తెలుసు. 150 రూపాయలు పెట్టి థియేటర్కి వచ్చి ఆడియన్స్ కొత్త హీరో హీరోయిన్ సినిమా ఎందుకు చూస్తారండి? చాలా కష్టం, ఎంతో అద్భుతంగా ఉంటే తప్ప కథ చూడరు. ఈ విధంగా మేము ఆలోచించాం, వెరైటీ కథ, కథ అంటే ఒక బాంబులాగా పేలే కథ, అద్భుతమైన కథ ఉంటేనే సినిమా చూసి హిట్ అవుతారని ఆలోచించి బాగా ఆలోచించి ఒక వెరైటీ స్టోరీలేనండి. సినిమానంత బయటికి రాలేక ఆ తర్వాత నేను సినిమాలు తగ్గించేసాను. ఫ్యామిలీతో ప్రతి సినిమా చూస్తాను, సినిమా పేర్లు మనం చెప్పకూడదండి. వాళ్ళు కమర్షియల్ ఎలిమెంట్స్తో సినిమాలు తీసి సక్సెస్ చేసుకుంటారు, అది వాళ్ళు ఇష్టం. కానీ మేమండి కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఒక యువకుడు తన లవ్ సక్సెస్ చేసుకోవడానికి ఏం చేశాడు, బెగ్గర్స్కి ఈ లవ్ స్టోరీకి ఏంటి కనెక్ట్? 40 ఏళ్ళ క్రితం ఒక సినిమా వచ్చిందండి మరో చరిత్ర అని, కే బాలచంద్ర గారు తీశారు. అప్పుడు కమల్ హాసన్స్ సరిత న్యూ కమర్స్, అలాంటి వాళ్ళతో బ్లాక్ అండ్ వైట్లో సినిమా తీసి సూపర్ హిట్ చేశారు మరో చరిత్ర. 40 ఏళ్ళ క్రితం అది సరికొత్త లైన్ అండి, మీ అందరికీ తెలుసు చాలామంది.